హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీటెక్ ఇన్ ఫో నేను మీ మహీంద్ర ఫస్ట్ నేను క్రియేట్ చేసిన డెమోని చూడండి మీకు నచ్చితే మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను ఫస్ట్ డెమోని చూడండి చూశారు కదా డెమో ఈ విధంగా క్యాప్ కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను సింపుల్గా చెప్తాను ఎలాంటి మెంబర్షిప్ వద్దు క్యాప్ కట్ గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను పూర్తిగా చూడండి కొన్ని కొత్త విషయాలు మీరే నేర్చుకుంటారు క్యాప్ కట్ గురించి క్యాప్ లోనే ఎందుకని నన్ను అడిగితే నేనేం చెప్తానంటే క్యాప్ కట్ అనేది యూనివర్సల్ ఈ వీపీఐని కనెక్ట్ చేసుకుని అందరూ వాడుకోవచ్చు మోషన్ లాగా మెంబర్షిప్ మెంబర్షిప్ కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు వాటర్ మార్క్ ప్రాబ్లమ్ ఏం ఉండవండి నేను ఇచ్చింది లేటెస్ట్ వెర్షన్ ఇప్పుడు ప్రజెంట్ చాలా బాగుంది నేను దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను సొల్యూషన్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను కొత్త వెర్షన్లో సో డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ వీడియోని అందరూ లైక్ చేసి స్టార్ట్ చేద్దాం అందరూ కూడా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాసిబుల్ అయితే చిన్న కామెంటే సూపర్ అని నైస్ అని పెట్టండి క్యాప్ కట్ గురించి ఏదైనా డౌట్ ఉంటే అడగండి నాకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను ఓకే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది కదా అక్కడ క్లిక్ చేసి మీరు అన్ని ఫైల్స్ని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఆల్ ఫైల్స్ అంటే క్యాప్ కట్ లేటెస్ట్ వెర్షన్ ఇచ్చాను మీకు లేటెస్ట్ వెర్షన్ చేసుకుంటే మీ పాతది డిలీట్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఓకే అండ్ లిరికల్ వీడియో టర్బో వీపెన్ ఇవి మూడు ఇచ్చాను మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న టర్బో వీపెన్ని ఓపెన్ చేసుకోండి ఇది టర్బో ఫ్రీ సర్వీస్ అండి వీపీన్కి మీ దగ్గర ఆల్టర్నేట్ వేరే ఉంటే అది కనెక్ట్ చేసుకోండి ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి ఓకే కొంచెం వివరంగా చెప్తాను డీటెయిల్డ్గా చెప్తాను క్యాప్ కార్డ్ గురించి కొన్ని సలహాలు సో చూడండి యాడ్ ప్లే అవుతుంది దీన్ని ఏం పర్లేదు ఇట్లా ఉంచాను బ్యాక్గ్రౌండ్లో రన్ అవు రన్ అయినా పర్లేదు నాకు ఈ వీపీని అయితే కనెక్ట్ అయ్యింది ఓకే ఇప్పుడు ఏం చేస్తానండి క్యాప్ కార్ట్ని ఓపెన్ చేస్తాను క్యాప్ కార్ట్లో ఓకే సో ఇది ఓపెన్ చేశాను మనకి కింద ఎడిట్ అని ఉంటుంది ఇక్కడ టచ్ చేయండి ఎడిట్ ఇక్కడ లైబ్రరీ మనకి ఇక్కడ చాలా ఆప్షన్లు ఉన్నాయి సో మీ లైబ్రరీ ఎడిట్ ఎడిట్ పైన క్లిక్ చేస్తే న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని హెచ్డీ పైన టిక్ చేసి యాడ్ చేయండి ఓకే యాడ్ అయింది లాస్ట్కి వెళ్ళి ఇక్కడ ఇండి బటన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తే కింద డిలీట్ సింబల్ ఉంటుంది డిలీట్ చేయండి ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియోని ఉంటుంది ఆడియోని టచ్ చేయండి చాలామందికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కనెక్ట్ వస్తే ప్రాబ్లం వస్తుంది అండ్ ప్రో ఫీచర్స్ రావట్లేదు అంటున్నారు అవన్నీ ఈ వీడియోలో చెప్తాను కొంచెం ఓపిక్గా చూడండి రైట్ ఇప్పుడు ఫొటోస్ పెట్టిన తర్వాత యానిమేషన్స్ పెట్టేటప్పుడు మిగతా విషయాలు అయితే మీకు చెప్తాను క్యాప్ కట్ కంటే క్యాప్ కట్ క్లోన్ బాగా పనిచేస్తుంది ఇంతకుముందు నేను మీకు ఇచ్చింది మీకు క్యాప్ కట్ అండి ఇప్పుడు ఇది క్లోను ఇంకా బాగా పనిచేస్తుంది ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి సో లేటెస్ట్ వెర్షన్ వచ్చింది ట్వల్ పాయింట్ టూ పాయింట్ టూ అని సో అది కావాలితే చేసుకోండి ఆల్ మెటీరియల్తో ఇచ్చాను అండ్ ఇప్పుడు నేను ప్లే చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర లిరికల్ వీడియోని స్ప్లిట్ చేశాను మళ్ళీ ప్లే చేసుకుంటే వెళ్ళి లిరిక్స్ స్టార్ట్ అయిన దగ్గర కరెక్ట్గా నేను స్టార్ట్ అయిన దగ్గర స్ప్లిట్ చేశాను ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి నేను దీన్ని క్లిక్ చేసి స్ప్లిట్ చేశాను ఈ రెండు ముక్కలకి రెండు ఫోటోలు పెడతాను ఫస్ట్ ముక్క సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇందులో మీకు వచ్చేసి రీప్లేస్ అని ఉంటుంది ఓకే ఈ రీప్లేస్లో పైన ఫోటోస్ అని ఉంటుంది ఇక్కడ ట్యాప్ చేసి ఆల్బమ్స్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ ఫోల్డర్స్ ఉంటాయి ఫోటోల దగ్గరికి వెళ్ళండి ఓకే ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఈ ఫోటో ఓకే టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తున్నాను జూమ్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టాను ఈ సెకండ్ పార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రీప్లేస్ అని ఉంటుంది చూడండి ఈ రీప్లేస్లో పైన ఫొటోస్ అదే ఫోల్డర్లోకి వెళ్తుంది సో ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి టూ ఫింగర్స్ పెట్టి మీడియోలోకి జూమ్ చేసేయండి కరెక్ట్గా ఇలా ఓకే మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా మీరు స్ప్లిట్ చేయండి మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే స్టార్ట్ అయిన దగ్గర స్ప్లిట్ చేద్దరు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి స్ప్లిట్ చేయండి మళ్ళీ దీన్ని రెండు పార్ట్ల కింద కట్ చేయండి ఇది సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి ఫస్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రీప్లేస్ పైన క్లిక్ చేయండి పైన ఫొటోస్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ మీ ఫొటోస్ వస్తాయి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్లో పెట్టుకోండి మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రీప్లేస్ పైన క్లిక్ చేయండి పైన ఫొటోస్ పైన ట్యాప్ చేయండి కొంచెం వివరంగా చెప్తున్నాను మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పే విధానం టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి ఓకే మీకు సింపుల్గా ఉండాలని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఓకే లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర మళ్ళీ కట్ చేస్తాను ఓకే ఇక్కడ ఎండ్ అవుతున్నాయి ఇక్కడ అవుతున్నాయి ఇది సెలెక్ట్ చేసుకున్న స్ప్లిట్ చేశాను ప్లే చేసుకుంటూ వెళ్ళి స్టార్ట్ అయిన దగ్గర మళ్ళీ స్ప్లిట్ చేస్తాను ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్ప్లిట్ చేశాను ఈ పార్ట్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి కట్ చేస్తాను వన్ అండ్ త్రీ ఓకే అయిపోయింది ఈ ఫాస్ట్ ఈ పార్ట్ని క్లిక్ చేశాను ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రీప్లేస్ రీప్లేస్ పైన క్లిక్ చేస్తాను పైన ఫొటోస్ పైన ట్యాప్ చేశాను ట్యాప్ చేసి ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటాను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను మళ్ళీ ఇంకొక ఫోటోని ఇంకో పార్ట్ని సెలెక్ట్ చేసుకున్న కింద మనకి రీప్లేస్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకున్న పైన ఫొటోస్ పైన క్లిక్ చేశాను ఆ ఫొటోస్ దగ్గరికి వచ్చాను ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుని టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను మళ్ళీ ఇంకొక పార్ట్ని క్లిక్ చేశాను ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రీప్లేస్ పైన క్లిక్ చేశాను ఫొటోస్ పైన క్లిక్ చేశాను ఆ ఫొటోస్ దగ్గరికి వచ్చి ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకున్న టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను ఓకే అయింది మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను లిరిక్స్ అయిపోయే దగ్గరికి ఇట్లా అయిపోయింది ఇక్కడ ఈ పార్ట్కి అయిపోతున్నాయి స్ప్లిట్ చేశాను ప్లే చేసుకుంటూ వెళ్దాం ఇంకా లిరిక్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఎక్కడ లేవు ఈ పాటిని క్లిక్ చేసి కింద డిలేట్ సిమ్ ఓకే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫొటోస్ ఉంది కదా ఇప్పుడు మీరు కొన్ని ఫొటోస్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి మీకు చూపిస్తాను రెండు ఫొటోస్ యాడ్ చేశాను ఇంకా మిగతా కూడా యాడ్ చేసుకుంటాను మూడు అండ్ నాలుగు ఐదు అండ్ ఆరు ఏడు ఏడు ఎనిమిది సారీ ఎనిమిది తొమ్మిది ఓకే ఎక్స్ట్రా ఉంటే డిలేట్ చేసుకుంటాను ఓకే హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను ప్రతి ఫోటో సైజ్ మీరు ఎంత పెట్టాలంటే జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ పెట్టాలి ఫోటోని టచ్ చేసి వెనక్కి జరిపితే టైమర్ ఫోటో మీద చూపిస్తుంది జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ ఓకే గుర్తుంచుకోండి ఇది ఫ్రీ క్యా క్యాప్ కట్ అనేది ఫ్రీ అండి టోటల్ ఫ్రీ యూనివర్సల్ వెర్షన్ అందరికీ పనిచేస్తుంది ఈ ఫోటోలు పెట్టిన తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఎర్ర వస్తుంది కదా వాళ్ళకి చిన్న సలహా ఇస్తాను సో చూడండి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు నన్ను చాలామంది సో రిప్లై కూడా ఇచ్చాను అండ్ వీడియో కూడా మీకు కూడా యూస్ అయితే అడగలేని వాళ్ళ కోసం చెప్తాను ఓకే ప్రతి ఫోటోని ముందు జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్కి పెడుతున్నాను ఇలా రైట్ ఇంకా ఈ మ్యూజిక్ ఉన్న వరకు పెట్టేస్తున్నాను ఈ లాస్ట్ ఫోటోని ఓకే పెట్టేసి ఎక్స్ట్రా వన్ ఫోటోని క్లిక్ చేసి కింద డిలేట్ సింబల్ మళ్ళీ కింద డిలేట్ సింబల్ ఎక్స్ట్రా వన్ ఫోటోస్ని ఈ ఫొటోస్ని టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా ఫోటోని ఇలా ఈ ఫోటోని కూడా సేమ్ అన్ని ఫొటోస్ని టూ ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి ఇలా ప్రతి ఫోటోని టూ ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసేయండి మీకు కావాల్సినంతవరకు ఓకే అయిపోయింది ఇప్పుడు చూడండి ఫోటో పైన టచ్ చేసి యానిమేషన్స్ పెడదాం ఫోటో పైన క్లిక్ చేశాను యానిమేషన్స్ పైన క్లిక్ చేశాను ఇక్కడ నాకు లోడ్ అయినా చూసారా ఇన్ని యానిమేషన్లో స్ప్రింగ్ అని లేదా అన్ఫోల్డ్ అని ఫ్లాష్ ఇన్ అని క్రాస్ అని ఇవన్నీ ప్రో ఈ ప్రో ఎలా వస్తాయి అంటే ఫస్ట్ ట్రిక్ చెప్తాను మీరు క్యాప్ కార్ట్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వీపీఏని కనెక్ట్ చేయండి విపిఎన్ కనెక్ట్ చేసి ఫ్రెష్గా మళ్ళీ క్యాప్ కార్ట్ని క్లోజ్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది మీకు చూపిస్తాను బ్యాక్ వచ్చి ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎడిట్ చేద్దాం ఇది ఇక్కడే ఉంటుంది ఓకే ఇక్కడ మీకు ఈ లాస్ట్లో మీ అని ఉందా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నేను ఆల్రెడీ పైన లాగిన్ అయ్యాను నా ఐడి కనపడుతుంది మీకేం చూపిస్తుంది అంటే సైన్ ఇన్ అని అడుగుతుంది అంటే లాగిన్ చేయమని అడుగుతుంది దాని మీద నొక్కితే సైన్ అప్ విత్ ఈమెయిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ గూగుల్ మీద నొక్కొద్దు ఫేస్బుక్ మీద నొక్కొద్దు ఏది చేయొద్దు సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మీ జీమెయిల్ ఎంటర్ చేయండి ఈమెయిల్ దగ్గర ఏం కాదు ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఎంటర్ చేస్తే మిమ్మల్ని పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది మీ నేమ్ అడుగుతుంది పెట్టేసుకోండి మీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ లాగిన్ అయిపోండి లాగిన్ అయితే మీకు ఇక్కడ ప్రో ఫీచర్స్ అన్నీ వస్తాయి ఎట్లా వస్తాయని చూడండి ఇది క్లిక్ చేశాను యానిమేషన్స్ పైన క్లిక్ చేశాను ఈ ప్రో ఫీచర్స్ అన్నీ మీకు వస్తాయి లేదు మీకు ఈ ప్రో ఫీచర్స్ రాలేదంటే మీరు లాగిన్ అవ్వలేదని అర్థం ఒకటి అయిపోయింది రెండోది చాలామందికి వీపీఐను కనెక్ట్ చేసిన ఇంటర్నెట్ రావట్లేదని చూపిస్తుంది ఒకటి చెప్తాను వినండి టర్బో వీపీఎన్లో ఒక్కసారి వీపీఐని కనెక్ట్ చేస్తే వీపీఎన్ సర్వీస్ మన ఫోన్కి యాడ్ అయినట్టే కానీ యాడ్ అయినా కూడా ఏ నో ఇంటర్నెట్ కనెక్షన్ అంటుందంటే ఒకసారి క్లోజ్ చేసి దీన్ని మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయండి ఈ కార్ట్ యాప్ని ఓపెన్ చేయండి ఓకే ఇలా ఓపెన్ చేసినా కూడా మీకు రావట్లేదంటే ఇక్కడ అయినా ఇప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే నో ఇంటర్నెట్ అంటుంది నో ఇంటర్నెట్ కనెక్షన్ అంటుంది యానిమేషన్స్ పైన క్లిక్ చేస్తే నో ఇంటర్నెట్ కనెక్షన్ అని వస్తే మీకు ఏం చేస్తారంటే ఈ రోజు ఆగి రేపొద్దున ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి వీపీఎన్ కనెక్ట్ చేసి కార్ట్ని ఓపెన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నన్ను ఒక టూ డేస్ ఏడిపించింది నా కొత్త ఫోను నెక్స్ట్ ఆ తర్వాత అదే లాగిన్ అయితే రెండు రోజుల తర్వాత అట్లే చేశాను రెండు రోజుల తర్వాత ఓపెన్ చేశాను వన్ డే తర్వాత ఓపెన్ చేసి అంటే విపీఎన్ కనెక్ట్ చేసి ఓపెన్ చేశాను అప్పుడు ఏమైంది అంటే ఇవన్నీ లోడ్ అయినాయి లోడ్ అయ్యాక ఏం చేశానంటే అప్పుడు లాగిన్ అయ్యాను ఓకే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇందులో మీకు టర్బోలెన్స్ టూ అని ఉంటుంది ఈ పక్కకు వస్తే ఈ పక్కకి వెళ్తే చూపిస్తాను ఇందులోనే ఉంటుంది ఆప్షన్స్లో చూద్దాం అది ఎక్కడుందో ఈ స్టార్టింగ్లోంచి టర్బోలెన్స్ ఇక్కడ టర్బోలెన్స్ టూ అని ఉంటుంది ఇది ప్రో అని ఉంటుంది ఇది సెలెక్ట్ చేసుకోండి పైన ఫోటో జరపండి ఇక్కడ మీకు మళ్ళీ టర్బోలెన్స్ టూ అని ఉంటుంది ఇది సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇది టర్బోలెన్స్ అని ఉంటుంది ఇది అన్నీ ఈ లిరిక్స్ కుదిలే పైన లిరిక్స్ వదిలేసి ఓన్లీ ఫొటోస్కి మాత్రమే ఇక్కడ టర్బోలెన్స్ అనేదాన్ని యాడ్ చేయండి ఇది ఇక్కడ మళ్ళీ టర్బోలెన్స్ మళ్ళీ ఈ ఫోటోకి టర్బోలెన్స్ టూ అండ్ టర్బోలెన్స్ వేరు టర్బోలెన్స్ టూ వేరు ఈ స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది ఇది టర్బోలెన్స్ ఇది కాదు మనకు కావాల్సింది ఇలా పక్కకు వస్తే టర్బోలెన్స్ టూ అని ఉంటుంది చూడండి అది సెలెక్ట్ చేసుకోండి ఇది ఇది ఓకే రైట్ మళ్ళీ ఈ ఫోటోకి టర్బోలెన్స్ టూ అని ఉంటుంది ఇది సెలెక్ట్ చేసుకోండి టర్బోలెన్స్ టూ ఇది సెలెక్ట్ చేసుకోండి ఇట్లా ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తానికి అదే యాడ్ చేయండి టర్బోలెన్స్ టూ మళ్ళీ ఈ ఫోటోకి టర్బోలెన్స్ టూ ఈ ఫోటోకి అదే అన్నిటికీ ఒకే ఎఫెక్ట్ పెడుతున్నాను చాలా బాగుంటుంది టర్బోలెన్స్ టూ అనేది ఒక్కసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను ఇలా లిరిక్స్ వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా వస్తాయి చాలా బాగుంటుంది చూడటానికి క్రియేట్ చేయడం అయిపోయిందండి టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ